హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఫ్రమ్ బెంగళూరు ఛానల్ ఈరోజు నేను తిరుపతికి వచ్చాను ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది వచ్చేటప్పటికి ఇక్కడ భీమాస్ ప్యారాడైజ్లో రూమ్ తీసుకున్నాము ఇప్పుడు విమాస్ ప్యారాడైజ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఈ హోటల్ నుంచి తిరుచానూర్ టెంపుల్కి పద్మావతి అమ్మవారిని చూడడానికి వెళ్తున్నాము ఈ రోడ్డు కొంచెం మట్టి రోడ్డుగా చిన్న రోడ్డుగా ఉంది అందుకే కొంచెం ఫాస్ట్ ఫర్ రోడ్ పెట్టాను మీరు రండి నాది కూడా అమ్మవారి టెంపుల్ వరకు అక్కడ టెంపుల్ లోపలికి కెమెరాస్ అలో అలో ఉండవు కాబట్టి తిరుపతి తిరుమలలో మనం టెంపుల్ తీయ తీయలేమో లోపల ఉండేటటువంటి దేవుణ్ణి ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకొని స్ట్రైట్గా ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే మనకు తిరుచానూరు టెంపుల్ వస్తుంది ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఒక అమ్మవారి గురించి ఒక పాట పాడుకుందాము పెడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కూతురు కొంత పెడమరళి నవ్వేని పెండ్

పేరుల మధ్యన మెడ పెండ్లి కూతురు పేరుగల జవrale పెండ్లి కూతురు పెద్ద పేరుల మధ్యన మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి మీ పెండ్లి కూతురు పేరు కూచ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమెరలి నవ్వేనే నే పెండ్లి కూతురు కొంత పెడమెరలి నవ్వేనే నే పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు ിരു പെണ്ടമ വെട്ടേ പെൺലി കൂത്തു നെല ബിരുദ മഗനി കണ്ടേ പെൺലി കൂത്തു ബിരുദ പിണ്ടെമ വെട്ടേ പെൺലി കൂത്തു നെല ബിരുദു മഗനി കണ്ടേ പെൺലി കൂത്തു പിരുദൂറപ്പൊടേ പെൺലി കൂത്ത പിരുദൂറിനപ്പൂരു പതിപ്പെരവേ ചീനിവോ പെൺലി കൂത്തു പിറു ദൂരിനപ്പുടേ പെൺലി കൂത്തു പതിമെറേ ചീനിവോ പെൺലി കൂത്തു പിടി കിട്ടൂ కొంత పెడమరళి నవ్వేని పెండ్లి కూతురు పెట్టిని పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టని పెద్ద తురము పెండ్లి కూతురు నేడి పెట్టెడు చీరలు పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురము పెండ్లి కూతురు నేడి చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడి పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల కూతురు కొంత పెడమెరలి నమ్మేనే పెండ్లి కూతురు కొంత పెడమెరలి నమ్మేనే పెండ్లి కూతురు కొంత పెడమెరలి నమ్మేనే పెండ్లి కూతురు ఓం పద్మావతి దేవి నమ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా పాట విన్నారు కదా మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా పుస్తకం తీసుకెళ్ళి పాట కానీ మంత్రం కానీ చదువుకున్నట్లయితే మనకు చాలా మంచి జరుగుతుంది అలాగే దేవుడి కా కరోనా కటాక్షాలన్నీ మనకు దొరుకుతాయి ఇదంతా మనం వెళ్తున్నటువంటి తిరుచానూరు రోడ్డు ఈరోజు లైట్గా వర్షం పడింది ఇక్కడ ఇక్కడ ఫ్లైఓవర్స్ కడుతున్నందువల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది ఈ మెయిన్ రోడ్లో ఇక్కడ తీర్థం నుంచి ఈ తిరుచానూరు వెళ్ళే రోడ్డు హైవే వరకు ఈ ఫ్లైఓవర్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ జరుగుతుంది ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత అంతా మనకు తిరుచానూరు ఉంటుంది ఇది ఇటు సైడ్ అంతా తిరుపతి ఉంటుంది ఆ తర్వాత మనకు తిరుచానూరు ఇక్కడి నుంచి తిరుచానూరు స్టార్ట్ అవుతుంది ఇది నెల్లూరు చిత్తూరు ఈ రూట్లన్నీ ఇక్కడి నుంచే వెళ్ వెళ్తాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక ఫ్లైఓవర్ మనకు ఎదురుగా కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత అంతా మనకు తిరుచానూరు ఉంటుంది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో మనకు అమ్మవారి టెంపుల్ అనేది వస్తుంది ఇప్పుడు లాక్డౌన్ కావడం వలన మాకైతే దర్శనం బాగా జరిగింది అమ్మవారి టెంపుల్లో ఎవరు వెళ్ళమని చెప్పడం కానీ నెట్టడం కానీ ఇలాగేయడం కానీ ఏమి జరగట్లేదు కానీ కోనేరు ఇలాంటివన్నీ వీడియో తీద్దాం అనుకుంటే అవన్నీ క్లోజ్ చేస్తున్నారు ఏం ముట్టుకొని ఇవ్వట్లేదు దానివల్ల మేము వీడియో సరిగ్గా తీయలేకపోయాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ వీడియో తీసి తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇప్పటికైతే గుడి దగ్గరికి అంతేను గుడి లోపలికి మనకు కెమెరాస్ అలా అలా ఉండవు కాబట్టి నేను లోపలికి తీసుకెళ్ళలేదు కారులోనే పెట్టేసి వెళ్ళాను ఇక్కడ మనకు దగ్గరలోకి వచ్చేసాము అమ్మవారి టెంపుల్కి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్చిలో నుంచి కూడా వెళ్ళవచ్చు టెంపుల్కి అలాగే పక్కనే తిరుచానూరు బస్ స్టాండ్ ఉంటుంది ఈ లెఫ్ట్లో కనిపిస్తున్నటువంటి బస్సులు నిల్చున్నటువంటి ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఇదే తిరుచానూరు బస్ స్టాండ్ ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్నటువంటి ఇదే తిరుచానూర్ స్టాండ్ మనం ఇక్కడ ఇక్కడ నుంచి కూడా ఇంకొక రూట్ ఉంటుంది అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళడానికి దాన్ని కూడా కోవిడ్ నైన్టీన్ వల్ల లాక్డౌన్ ఉండడం వల్ల క్లోజ్ చేశారు దానికంటే ఇంకా నేను ఇక్కడే అనుకున్నాను ఇంకా మాకు కొంచెం ముందుకు వెళ్తున్నాను ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి పెద్ద బిల్డింగ్ లాంటిదే అమ్మవారి టెంపుల్ ఇదేను అమ్మవారి టెంపుల్ లోపల సైడ్కి వెళ్ళినట్లయితే మనకి ఈ గోపురం ఇవన్నీ కనిపిస్తాయి నేను లోపలికి వెళ్ళి టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము బాగా అయింది దర్శనం అయితే లోపల ఉండేటటువంటి కృష్ణుడు టెంపుల్ ఇవన్నీ కూడా చూసాము శ్రీనివాస్ టెంపుల్ అన్నీ ఇక్కడికి తమిళనాడు సీఎం వచ్చినారు అయింది ఈ కారు ఇది తమిళనాడు సీఎం యొక్క కారు రూల్సా రాయిస్ కారు ఈ కారుని మేము దర్శనం సెకండ్ టైం దర్శనం చేసుకొని దర్ బయట వచ్చేటప్పటికి ఆయన సడన్గా ఎదురు వచ్చినారు పెద్దగా అయితే సెక్యూరిటీ లేదు కొంచెం సెక్యూరిటీతోనే వచ్చినారు తమిళనాడు సేమ్ మనకు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అక్కడికి తిరుచానూరు వచ్చినారు ది కారు నెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది నైటు సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది అందువల్ల లైట్లు రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఈ కార్ అయితే వీడియో తీశాను టీఎన్ జీరో నైన్ జీరో ఈ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇంకొక కారు కూడా వచ్చింది రేంజ్ రోవర్ కారు దీని నెంబర్ కూడా సేమ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది ఈ కారు అక్కడ తీసుకొచ్చి పెట్టగానే ఇక్కడ ఉండేటటువంటి మనుషుల జనం అంతా ఒకసారి స్టన్ అయిపోయి వాళ్ళ మైండ్లో ఏ ఆలోచన లేకుండా అసలు ఈ కారుని చూస్తూ నిల్చుండిపోయారు అంత అట్రాక్షన్గా ఉంది ఆ కార్ అయితే మన వీడియోస్లో సినిమాస్లో చూస్తే అంత అంతగా మనకు ఎక్సైట్మెంట్ ఉండదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఉండే కార్లు అన్నిటిలోకి మాత్రం ఇదే పెద్ద కార్ అనిపిస్తుంది చాలా లాంగ్ ఉంటుంది చాలా హైట్ ఉంటుంది ఇది ఇంకొక కార్ ఇది దీనిలో వచ్చినారు ఆయన రేంజ్ రోవర్లో ఆయన అసిస్టెంట్లు వాళ్ళ రిలేటివ్స్ ఎవరు రోల్స్ రాయిస్లో వచ్చినారు ఈరోజు ఈ రేంజ్ రోయర్లో ఆయన వచ్చినారు మీరు చూడండి కారు చాలా బాగుంది కలర్ కూడా వైట్ కలర్ దీన్ని డోరు తీసినా కూడా చాలా పెద్దదిగా ఉంటుంది మాములుగా మా మామూలు కారుల కంటే చాలా పెద్ద కారు ఇది ఇక్కడ అమ్మవారి టెంపుల్ ముందుగానే పార్క్ చేసినారు మనం అమ్మవారి టెంపుల్ ఇంతవరకు వీడియో తీగడము లోపలికి లేదు చూడండి డోర్ తీసున్నది ఎంత పెద్ద కారు డోర్ కూడా ఉంటుంది ఇక్కడ ఆయన సీఎం దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నారు అందుకని రష్ ఎక్కువైపోయింది ఇక్కడ వీడియోలోకి జనం ఎక్కువ మంది వచ్చేసారు అప్పటికి నేను మెట్లు ఓ రెండు మెట్ల మీద నిలబడి తీసాను ఈ వీడియోని ఇక్కడ వచ్చేసినారు సీఎం బయట వచ్చేసినారు ఇంకా పోలీసులు లోకల్ పోలీసులు అంతా సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఇంకా రూల్స్ ఎంబలం కూడా అది కీ ఓపెన్ చేయగానే ఆ ఎంబ్లం అనేది పైకి వస్తుంది ఎప్పుడు ఆ ఎంబ్లం అనేది అవుట్ సైడ్ ఉండదు అది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కీని మనం లాక్ చేసినప్పుడు కార్ని అది లోపలికి వెళ్తుంది కీని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో డోర్లో ఓపెన్ చేస్తామో అప్పుడు మాత్రం ఆ కీ అనేది ఓపెన్ అయ్యి బయటకి పైకి వస్తుంది ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ ఎంబ్లం అది రోల్స్ రాయెస్ ఈ కార్లో రేంజ్ రోవర్లో ఈయన తమిళనాడు సీఎం ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆయన ఆయన ఆ కారులో వెళ్ళిపోయినారు ఫస్ట్ టైం నేను తమిళనాడు సీఎంని డైరెక్ట్గా చూడటం ఇక మేము కూడా రూమ్కి బయలుదేరేసాము హోటల్కి నైట్ అయిపోయింది బాగా నైట్ కొంచెం కష్టంగానే ఉంటుంది అంతలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ ఫ్లైఓవర్స్ అందువల్ల ఈ ఫ్లైఓవరు చాలా రోజుల నుంచి చేస్తున్నారట ఈ ఫ్లైఓవర్ పక్కనే వెళ్ళాలి మన హోటల్కి కానీ ఇక్కడ లోకల్స్ కూడా కొంచెం చూసుకోకుండానే వెళ్తూ ఉంటారు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవింగ్లో ఇంకా ఎదురుగ్గా కనిపిస్తుంది రెడ్ వైట్ కలర్లో ఉండేటటువంటి బిల్డింగ్ ఇది ఇక్కడ రెండు ఉంటాయి పక్కపక్కనే భీమాస్ హోటల్స్ ఒకటి భీమాసర్ రెసిడెన్సీ ఇంకొకటి భీమాస్ ప్యారాడైస్ ఇది భీమాస్ రెసిడెన్సీ ఫస్ట్ బిల్డింగ్ దీన్ని అనుకుని ఉండేది ఇక్కడ బోర్డు కనిపిస్తుంది మీ చూడచ్చు భీమాస్ ప్యారడైస్ హోటల్ భీమాస్ పారాడైస్ అని దీని లోపలికి వెళ్ళేసి పార్క్ చేసేసి ఫుడ్ ఏదైనా తినేసి ఇంకా పడుకునేస్తాము ఈరోజైతే బెంగళూరు నుంచి జర్నీ చేశాం కాబట్టి బాగా టైర్డ్ అయిపోయినాము కానీ ఎండ అయితే లేదు ఇక్కడ వర్షం పడింది ఇక లోపల పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళిపోతాము చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని జ్యోతి ఫ్రమ్ బెంగళూరు ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్